విషయం కూడా అమ్మా, వాళ్ళకి ఎప్పుడు కూడా రివ్యూస్ కానీ మంత్రులు వాడి యొక్క శాఖల యొక్క అభివృద్ధి గురించి కానీ అది తెలియదు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది ఆ రోజునేంటి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంతోషం కోసం చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, లోకేష్ బాబు గారిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. వాళ్ళకి కావాల్సింది అదే మంత్రులకి. వాళ్ళు ఏనాడు కూడా అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడలేదు కాబట్టి వాళ్ళకి కనీసం మినిమం కనీస జ్ఞానం పరిజ్ఞానం కూడా లేదు కాబట్టి వాళ్ళ అన్నా క్యాంటీన్ గురించి ఎట్లా మాట్లాడుతున్నారు. కంక్లూడింగ్ ప్లీజ్. ఒకటి, ఎగ్ పఫ్ల గురించి 3.5 కోట్లు తిన్నారు, ఎలకలు పట్టడానికి 1.25 కోట్లు తిన్నారు. అటువంటి తినేవాళ్ళకి అన్న అన్నా క్యాంటీన్లో అన్న గురించి ఏం మాట్లాడతారు, అందుకని ఏం మాట్లాడతారు వద్దు అన్నట్టుగాను. అంటే సహజంగా ఒక సామెత ఉంటుందండి, ఇప్పుడేం సరే కుక్క తోక నొప్పాలి తప్ప తోకు కుక్క నొప్పకూడదు. గత 5 సంవత్సరాలు ఏం చేశారంటే వాళ్ళు అదే జరిగింది, అదే కార్యక్రమాలు చేసుకుంటారు. ఏదో ఒక రకంగా ఈ రోజున వాళ్ళకి విమర్శించడానికి అవకాశం లేక చేసేటువంటి ఈ కార్యక్రమాలను అసలు ప్రజలు ఇప్పటికైనా మమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారు, 151 నుంచి 11 స్థానానికి పరిమితం చేశారు. ఇప్పటికీ మనం చేసిన తప్పిదాలు ఏంటి, ఆ తప్పిదాలను సరిచేసుకుని మళ్ళీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనేటువంటి విక్రమ్ గారు అన్నట్టు స్టార్ట్ చేసి 9 రోజులైంది. అంటే ఒక విధమైనటువంటి ఆత్మపరిశీలన లేకపోతే ఒక నాయకులు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని దేన్ని విమర్శించాలి, దేన్ని సమర్థించాలి అనేటువంటి ఒక ఆలోచన లేనటువంటి విధానం ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు వస్తాయి. ఈ రోజున అన్నా క్యాంటీన్ల గురించి అమర రాంబాబు గారు మాట్లాడుతున్నారు, నిజంగా అదే విమర్శన అక్కడికి వెళ్ళి చేయమనండి, క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలే సమాధానం చెప్తారు ఏ విధంగా చెప్పాలో. నిజంగా ఏదో ఒక చోట ఎక్కడన్నా కొంచెం బాగోకపోయినా లేకపోతే ఏదైనా తప్పేది లేదు, ఇది ఇక్కడ నాణ్యత లేదు ఇదని చెప్పాలి. మొత్తం ఆ వ్యవస్థే బాగోలేదు, అన్నా క్యాంటీన్లు మొత్తం అన్ని విధంగా ఉన్నాయి. అన్నా క్యాంటీన్లో ఒకే రకమైన ఇడ్లీ గట్టిదనంగా ఉంటుంది, అంటే రాష్ట్రం మొత్తం మీద ఒకే రకమైన ఇడ్లీ వెళ్దాం, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒకే రకమైన పూరి వెళ్దాం. అన్ని చోట్ల ఇడ్లీలు ఎలా ఉన్నాయి, అన్ని చోట్ల ఇలాగే పూరిలా, అంటే కేవలం ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలి, అంతకు మించి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళకూడదు. ఏదో అంటే ఒక సన్నగీత పక్కన పెద్ద గీత కడతాం, ఏదో రకంగా డైవర్ట్ చేయాలి ప్రజలైనటువంటి ఉద్దేశంతో చేసే విమర్శలు తప్ప ప్రజలు మన మీద వ్యతిరేకం అవుతారు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని